తెల్లారితే పోలింగ్ తమ హక్కును వినియోగించుకోవాలని సొంతూళ్లకు వెళ్లి మరీ ఓటేయాలని హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఏపీ ఓటర్లు అష్ట కష్టాలు ఎదుర్కొన్నారు, ఎదుర్కొంటున్నారు కూడా. టికెట్లు రిజర్వ్ చేసుకున్నా రద్దయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఓవైపు, టికెట్లు దొరికి బస్సు ఎక్కినా సమయానికి క్షేమంగా సొంతూళ్లకు చేరుకుంటామో లేదో అన్న బెంగ మరోవైపు. దీంతో ఇంకొందరు రైల్వే స్టేషన్లకు బారులు తీరారు. ప్రస్తుతం మా ప్రతినిధి నుమాన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉన్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో వివరిస్తారు నుమాన్. ఓవైపు బస్సులు ఫుల్ అయ్యాయి, రోడ్లన్నీ జామ్ అయ్యాయి, మరి రైల్వే స్టేషన్ లో పరిస్థితి ఎలా ఉంది? స్వామి, ఇక్కడ చూసుకున్నట్లయితే రైల్వే స్టేషన్లో అంతా కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే రేపు ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర ఓటర్లు అందరూ కూడా తమ సొంతూళ్లకు వెళ్లాలనే ఉద్దేశంతో అందరూ కూడా రైల్వే స్టేషన్ల బాట పట్టారని చెప్పవచ్చు. ఒకవైపు ఆర్టీసీ బస్సులన్నీ కూడా నిండిపోవడంతో ప్రయాణికులు అందరూ కూడా ఇక రైల్వే స్టేషన్లోకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ట్రైన్ జనసాధారణ ట్రైన్ ఇది. ఈ జనసాధారణ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఈ జనసాధారణ ఎక్స్ప్రెస్ అంతా కూడా ఇప్పటికే నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో అందరూ కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోపల ఉక్కపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు అంటే దాదాపు పరిధికి మించి కూడా లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ అందరూ కూడా ఉదయం నుంచి అంటే ఉదయం 9-10 గంటల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఉదయాన్నే పోలింగ్ స్టార్ట్ అయ్యే లోపు ఊరికి చేరుకోవాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఎంత కష్టమైనా కూడా అందరూ కూడా తమ సొంతూరుకు వెళ్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాము. చెప్పండి బ్రదర్, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు? ఒక 3 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను అన్న. ఎలాగో తెలుసు కదా మనకి పోలింగ్ ఉన్నదని, కానీ ట్రైన్స్ మాత్రం అసలు ఎక్స్ట్రా వేయడం కూడా లేదు. ఇప్పుడు కూడా చూసాం, మరి జనసాధారణ రైలు వేశారు కాకినాడకి, వైజాగ్ కూడా ఒక ట్రైన్ లేదు. ఇంకా ప్రయాణికులు చూస్తే కొంతమంది ఎక్కారు, కొంతమంది ఎక్కలేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. పోలింగ్ ఉన్న నేపథ్యంలో తెలిసిండి కూడా మీరు రైల్వే సిబ్బంది ఇంత పెట్టకపోతే ఎంత ఓటు మిస్ అవుతారనే ఒక పాయింట్ తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఏం చేస్తాం, మరి తప్పదు ఎలాగైనా వెళ్ళి ఓటు వేయాలా, ఓటు వేసి మంచి నాయకుడిని గెలిపించుకోవాలా, అది మాత్రం చాలా ఇంపార్టెంట్ భయ్యా. ఇది అందరూ తెలుసుకోండి, ఓటు వేయండి, ఓటు చాలా ఇంపార్టెంట్. అంటే ఒకవైపు ఆర్టీసీ బస్సులు కూడా ఇలాంటి పరిస్థితి ఉంది, ఇక్కడ స్పెషల్ ట్రైన్స్ అంటున్నారు, మీరు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? రిజర్వేషన్ అసలు తత్కాల్ అన్న, తత్కాల్ రిజర్వేషన్ లేదు. తత్కాల్ చూస్తే మీరు 400 రిజర్వే వెయిటింగ్ లిస్ట్ ఉంది, అసలు ఇబ్బంది లేదు. ఆ బస్ రేట్ చూస్తే 4000 అన్న టికెట్, 4350 రూపీస్ రిజర్వేషన్ ఛార్జ్ అయితే 4000 రూపీస్ బస్ టికెట్. ఎలాగెళ్తారన్న అది చాలా. ఆర్టీసీ కూడా చూస్తే 1500 వరకు వెళ్ళిపోయింది, అది చాలా కష్టం అన్న సామాన్యుడికి. ఇక్కడ చూసుకున్నట్లయితే యువత చాలా వరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణ రోజుల్లో కంటే కూడా టికెట్ని అదనంగా పెంచేశారని, ప్రైవేట్ ట్రావెల్స్లో అయితే విజయవాడకి వెళ్ళాలంటే 1500 నుంచి 2000 పాటు వసూలు చేస్తున్నారని ఉన్నటువంటి యువత చెప్తున్నారు. తమ సొంతులకు ఓటు హక్కును వినియోగించుకోవాలనుకుంటే చాలా ఇబ్బందులు పడుతూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని ఉన్నటువంటి యువత కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. అమ్మ, మీరు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారు? 1 గంట నుండి వెయిట్ చేస్తున్నాం సార్. చిన్నపిల్లలతో చాలా రిస్క్ పడుతున్నాం. ఇలాంటప్పుడైనా స్పెషల్ ట్రైన్లు అంటున్నారే కానీ ఒక్కడొక్క కూడా ఉపయోగపడట్లేదు అవి. మరి ఏం, అసలు జనం అసలు ఎప్పటి నుండి రిసీవ్ పడుతున్నామండి చిన్నపిల్లలతో? బస్సులు అలాగే ఉన్నాయి, ట్రైన్స్ అలాగే ఉన్నాయి. మీరు ఓటు వేయడానికి వెళ్తున్నారా? ఓటు వేయడానికి వెళ్తున్నాం సార్. అసలు ఎంత ఇబ్బంది పడుతున్నామంటే ఏ సౌకర్యం లేదు. చేసామని అంటున్నారే కానీ ఏ సౌకర్యం లేదు ఇక్కడ. స్పెషల్ ట్రైన్స్ అంటున్నారు కదా ఇప్పటికి అంటున్నారు కానీ అసలు ఏదండి, ఇంతవరకు మధ్యాహ్నం 2 గంటల నుండి రైల్వే స్టేషన్లో ఇంతవరకు మాకు దొరకల ట్రైన్ ఆ జనానికి. ఇక్కడ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం నుంచి 1 గంట నుంచి వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా ట్రైన్స్ రాలేనటువంటి పరిస్థితి ఉందని ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్తున్నారు. చిన్నపిల్లల్ని వేసుకొని గంటల తరబడి ఇక్కడే వెయిట్ చేస్తున్నామనేటువంటి మహిళలు చెప్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ నుంచి అంటే ఓటు వేయాలనే ఉద్దేశంతో ఎంత కష్టపడుతున్నప్పటికి కూడా అక్కడికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదని ఇక్కడ ఉన్నటువంటి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాము. చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? సార్, మేము ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా, మాకు సెక్యూరిటీ గార్డ్ చేస్తున్నాం ఇక్కడ. మాకు జీతం సరిగా రాలేదు సార్. ఇక్కడ చూసుకున్నట్లయితే అందరూ కూడా దూర ప్రాంతాలు అంటే కేవలము ఇక్కడికి ఆంధ్రాకు వెళ్ళే వారు మాత్రమే కాదు, మన తెలంగాణ జిల్లాలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో వెళ్ళే వారు కూడా చాలా వరకు
ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ప్రయాణికులు చాలా మంది ఉన్నారు. ఇది జనరల్ కంపార్ట్మెంట్, ఏదైతే జనసాధారణ అంటున్నారో అదే కంపార్ట్మెంట్ ఇక్కడ ప్రయాణికులు ఉన్నారు. ఏంటి టికెట్ దొరకలేదా మీకు? టికెట్లు దొరికినాయి కానీ పొద్దున్న నుంచి అలాగే అసలు ఖాళీ. ఎంతసేపు ఎంతసేపటి నుంచి వెయిట్ చేశారు ఈ ట్రైన్ కోసం? 6 గంటల కానీ 6 గంటల కానీ. ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఇప్పుడు? రాజమండ్రి. రాజమండ్రి వెళ్ళాలి. చెప్పండి, ఇలాగే వెళ్తారు ఎంతసేపు? ఈ జర్నీ ఎంత? 3 అవర్స్. ఎక్కడికి వెళ్తున్నారు మీరు చెప్పండి బ్రదర్? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? కాకినాడ అండి. ఓట్ వేయడానికేనా? ఓట్ వేయడానికి. సీట్ దొరికిందా మీకు? దొరికిందండి. రిజర్వేషన్ చేయించారా? రిజర్వేషన్ కాదండి, నార్మలే, జనరలే. ఇక్కడ చాలా సర్కస్ ఫీట్లు చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్ళాలంటే ఎన్ని పాటలు పడాలా అని చెప్తున్నారు చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు. అటు బస్ స్టేషన్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. జేబీఎస్ ఎంజీబీఎస్ బస్టాండ్లో కూడా పూర్తి స్థాయిలో బస్సులు నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ చూసుకున్న రిజర్వేషన్స్ కూడా ఫుల్ అయిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇవాళ ఒక్కరోజే టైం ఉండడంతో రేపు ఉదయాన్నే మరి 7 గంటల లోపు ఊరికి చేరుకోవాలనుకునే వారు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఊరికి అని చెప్పవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, సాధారణ రోజుల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 2 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. బట్ నిన్న ఇవాళ చూసుకున్నట్లయితే ఈ 2 రోజుల్లోనే దాదాపు 14 లక్షల మంది ప్రయాణికులు ఈ రైల్వే మార్గం ద్వారా ప్రయాణం చేసినట్లు ఇప్పటికే రైల్వే శాఖ అధికారులు చెప్పడం జరుగుతుంది. వీరికి అనుగుణంగా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని చెప్పినప్పటికీ కూడా అవి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనిపించట్లేదు. ఇక్కడ మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా బోగీలన్నీ కూడా కంపార్ట్మెంట్లన్నీ కూడా ప్యాక్ అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా అంటే లోపల ఉన్నటువంటి వారందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చిన్నపిల్లల్ని వేసుకొని వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్తున్నారా మీరు? రాజమండ్రి. మీరు రిజర్వేషన్ చేయించారా? లేదండి. ఓటు వేయడానికి వెళ్తున్నారా? చెప్పండి. ఓటైనా వెళ్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడొచ్చు మనం విజువల్స్లో పిల్లల్ని వేసుకొని ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నారో మొత్తం కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. ఒక సీట్లో దాదాపు 5-6 అడ్జస్ట్ అయ్యి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు అంటే రాజమండ్రి కానివ్వండి, విజయవాడ కానివ్వండి, కొవ్వూరు, కాకినాడ ఇటువంటి ప్రాంతాలన్నిటికీ వెళ్ళాలంటే కేవలము అంటే జనసాధారణ ట్రైన్స్ కేవలం ఈ 2 రోజులకు మాత్రమే 11 ట్రైన్లు మాత్రమే కేటాయించారు. ఈ 11 ట్రైన్ల ద్వారానే మేము సుదూర ప్రాంతాలకు దాదాపు 5-6 గంటల జర్నీ, 8-9 గంటల జర్నీని సైతము ఇట్లా కష్టపడుతూ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలామంది వేలాడుతూ వెళ్తున్నారు, మరి కొంతమంది ఒకే సీట్లో 5-6 కూర్చుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ఇదే పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. చూసుకోవచ్చు సీనియర్ సిటిజన్స్ సైతము నిల్చొని వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు. బ్రదర్ ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మేము ఖమ్మం వెళ్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైనప్పటికీ కూడా నగర ప్రజలు అంటే ఓటు వేయడానికి ఏపీకి వెళ్తున్నటువంటి నగర ప్రజలు ఎవరైతే ఉన్నారో అటు ఎంజీబీఎస్ ద్వారా బస్సుల ద్వారా కానీ ఇటు ట్రైన్స్ ద్వారా వెళ్ళేటటువంటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ తమ సొంత ఊళ్ళకు ఓటు హక్కును వినియోగించుకోవడానికి